హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రాజ్యో తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఇవాళ మనం మజ్జిగ చారు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మేము మా ఇంట్లో మజ్జిగ చారు ఒకలాగా, మజ్జిగ పులుసు ఒకలాగా చేస్తామన్నమాట. సో ఈరోజు నేను మీకు నా స్టైల్లో మజ్జిగ చారు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక చిన్న కప్తో పెరుగు తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని కొద్దిగా ఇలా చిలికి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక 1 కప్తో నా శనగగింజలు వేస్తున్నానమాట. అంటే శనగగింజలు అంటే పల్లీలు, ఒక 4 టేబుల్ స్పూన్స్ చాలు. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, వేయించుకున్న శనగపప్పు. తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 3 లేదా 4 పచ్చిమిర్చి, మీ కారంకి తగ్గట్టు తీసుకోండి. ఇది కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ మజ్జిగ చారు అనేది. తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి, తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని తీసుకొని వేసుకోవాలి, కట్ చేసుకొని వేసుకొని. ఈ ఆనియన్ వేసిన తర్వాత ఏంటంటే మిక్సీకి ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోకూడదు, ఒక రన్ తిప్పుకుంటే చాలు. జస్ట్ అలా రన్ తిప్పుకొని ఆఫ్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత తిరగబాత కోసం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, ఉద్దిపప్పు, అలానే జీలకర్ర అన్నీ ఒక్కొక్క 1 టీ స్పూన్ వేసాను. ఒక ఎండుమిర్చి ఉంటే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇది ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇది మజ్జిగలోకి వేసేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా అందులోకి వేసేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ పసుపు పొడి కూడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇది ఆప్షనల్, కొత్తిమీర అనేది మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. సాల్ట్ చూడండి, సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. సో నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.